ఇది బీబీసీ ప్రపంచం, నేను గౌతమి ఖాన్. ముందుగా హెడ్లైన్స్. అమెరికా, యూరప్, జపాన్, దక్షిణ కొరియా, భారత్ ఒకచోట భగభగమండే ఎండలు, మరోచోట కుండపోత వర్షాలు, వరదలు, కారణాలేంటి? రష్యాను ఆక్రమిత క్రైమియాతో కలుపుతున్న కెర్చ్ బ్రిడ్జ్పై డ్రోన్ దాడి, ఈ దాడి చేసింది యుక్రెయినే అంటున్న మాస్కో నాయకత్వం. పాకిస్తాన్లోని సింధ్ ప్రాంతంలో ఒక హిందూ ప్రార్థనా స్థలంపై బందిపోట్ల దాడి, మందిరాల పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు సీమా హైదర్ను పాకిస్తాన్కు రప్పించకపోతే మరిన్ని దాడులు చేస్తామంటూ హెచ్చరిక. చైనాలో రికార్డు స్థాయికి చేరిన నిరుద్యోగం, కరోనా నష్టాలు, పడిపోయిన ఎగుమతులే కారణమంటున్న విశ్లేషకులు. వాతావరణ మార్పులతో తగ్గిన టొమాటో దిగుబడి, పెరిగిన ధరలతో కాస్త ఉపశమనం లభించిందంటున్న రైతులు. ఇటీవల హిమాచల్ ప్రదేశ్లో కొండచర్యలు విరిగిపడ్డం, ఉత్తరాదిలో కుండపోత వానలు, ఢిల్లీ నగర వీధుల్లో వరద విలయతాండవం మనం చూశాం. ఒక్క భారత్లోనే కాదు, ప్రపంచంలో ఏ మూలన చూసినా ఇలాంటి విపరీత వాతావరణ పరిస్థితులే కనిపిస్తున్నాయి. దక్షిణ యూరప్లో ఎండలు మండిపోతున్నాయి, ఆఫ్రికా నుంచి తీవ్రమైన వడగాలులు వీస్తున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు రికార్డులు బద్దలు చేయొచ్చని అంచనా వేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇక సిసిలీ సార్డినియా దీవుల్లో ఉష్ణోగ్రతలు 2 ఏళ్ల క్రితం నమోదైన 48.8 డిగ్రీల సెల్సియస్ రికార్డును అధిగమించొచ్చని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్రీస్, తుర్కీ, బాల్కన్స్లో కూడా స్థానిక రికార్డులు తారుమారు కావచ్చని భావిస్తున్నారు. ఇక పశ్చిమ చైనాలోని షిన్జియాంగ్ ప్రాంతంలో దేశంలోనే అత్యధిక స్థాయిలో 52.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అమెరికాలో కూడా భానుడి బగబగలు మన జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఆదివారం నాడు కాలిఫోర్నియా ఎడారిలో 53 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. దాంతో దేశంలో 11 కోట్ల మంది ప్రజలకు హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు మరెన్నో దేశాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి, వరదలు వెల్లువెత్తుతున్నాయి. క్లైమేట్ చేంజ్ వలనే తరచూ విపరీత వాతావరణ పరిస్థితుల్ని చవిచూడాల్సి వస్తోందని నిపుణులు చెబుతున్నారు. బీబీసీ ప్రతినిధి జో ఇన్వర్డ్ అందించిన కథనం ఇప్పుడు చూద్దాం. కాలిఫోర్నియా ఎడారిని డెత్ వ్యాలీ అనడానికి ఓ కారణం ఉంది. భూమి మీద అత్యధిక ఉష్ణోగ్రత 56.7 డిగ్రీలు ఇక్కడే నమోదైంది. ప్రస్తుత హీట్ వేవ్ ఆ రికార్డును బ్రేక్ చేసేలా కనిపిస్తోంది. కొందరికి ఇది పర్యాటక ఆకర్షణగా ఉంది. వీరు చరిత్రలో ఓ అసాధారణ ఘట్టానికి సాక్షిగా నిలవాలనుకుంటున్నారు. అయితే వీరిలో టామ్ మాత్రం కొంచెం ప్రత్యేకం. The fact that people are coming out here to celebrate, జనాలు దీన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి వస్తున్న మాట నిజం. రేపు ఏం జరుగుతుందో అని చాలా మంది చాలా ఆసక్తిగా ఉన్నారు. ఇది మైలురాయి కాదు, నేను దీన్ని హ్యాపీ డెత్ డే అంటున్నా. ఉష్ణోగ్రత 140 డిగ్రీల ఫారెన్ హీట్ వరకు చేరుకోవచ్చు. అసలు మనం దేన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం? అమెరికా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పాత రికార్డుల్ని తిరగరాస్తున్నాయి. ఇక్కడ ఫీనిక్స్లో వరుసగా 17వ రోజు ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్ దాటింది. వాతావరణం ఏమాత్రం చల్లబడే సూచనలు కనిపించకపోవడంతో పిల్లలు, గర్భవతులు, వృద్ధులకు తీవ్రమైన ముప్పుండొచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. అత్యధిక పీడనం ఫలితంగా ఏర్పడ్డ హీట్ డోమ్ వల్లనే ఎండలు ఇంతగా మండిపోతున్నాయి. మరోవైపు ఇది కుంభవృష్టికి కూడా కారణమవుతోంది. న్యూయార్క్లో కుండపోత వానలు కురవడంతో గవర్నర్ ఈ హెచ్చరిక జారీ చేశారు. బహుశా మనం దీనికి అలవాటు పడాల్సిందేనేమో. మామూలుగా అయితే జూలైలో ఆదివారం జనాలు అందమైన బీచ్ల్లో సరదాగా గడపాలి. అలాంటిది ప్రకృతి ప్రకోపం వల్ల వినాశకరమైన, విపత్కరమైన పరిణామాలను కలచూస్తున్నాం. ఈ అసాధారణ వాతావరణం ఒక్క అమెరికాకే పరిమితం కాదు. జపాన్లోని కొన్ని ప్రాంతాల్లో 24 గంటల్లో 30 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. కానీ రాజధాని టోక్యోలో మాత్రం అత్యధిక స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది. యూరప్లోని చాలా ప్రాంతాల్లో వరుసగా 2వ వారం ఎండలు మండిపోతున్నాయి. ఇటలీలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటొచ్చని అంచనా వేస్తున్నారు. దాంతో రోమ్ సహా 16 నగరాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. You know, you just get almost nauseous. So I am carrying a towel and you just keep on wetting yourself, your hair, drinking a lot of water. స్పెయిన్ కు చెందిన లా పల్మా దీవిలో కార్చిచ్చులు అదుపు తప్పిపోవడంతో 4,000 మందికి పైగా ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాల్సి వచ్చింది. అట్లాంటిక్ అంతటా దాదాపు ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. కెనడా ఈసారి అత్యంత వినాశకరమైన దావానలాన్ని చవిచూసింది. నగరాల్లో జనాలు శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. దానికి దిగువన కాలిఫోర్నియాలో కూడా కార్చిచ్చు అదుపు తప్పింది. మానవ తప్పిదాల ఫలితంగా జరిగిన వాతావరణ మార్పులే ఈ విపరీత వాతావరణ పరిస్థితులకు కారణం అనడంలో ఇప్పుడు ఎలాంటి అనుమానమూ లేదు. అయినా ప్రపంచం ఇంకా వేడెక్కుతూనే ఉంది.
మరో అప్డేట్ చూద్దాం. సీమా హైదర్ను పాకిస్తాన్కు రప్పించాలంటూ డిమాండ్ చేస్తున్న బందిపోట్లు పాకిస్తాన్లోని సింధ్ జిల్లాలో ఒక హిందూ ప్రార్థనా స్థలంపై దాడికి పాల్పడ్డారు. దాంతో ఆ ప్రాంతంలోని అన్ని మందిరాల పరిసరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. సింధ్ అసెంబ్లీలో కూడా ఈ అంశం చర్చకొచ్చింది. కరాచీ నుంచి బీబీసీ ప్రతినిధి షుమాయిలా ఖాన్ అందించిన రిపోర్ట్. ఉత్తర సింధ్లోని జిల్లాల్లో హిందూ కమ్యూనిటీకి చెందిన ప్రార్థనా స్థలాలపై దాడులు చేస్తామని బందిపోట్లు బెదిరించిన సంగతి తెలిసిందే. అయితే వాళ్లు పట్టణ ప్రాంతాల్లోకి రాకపోవచ్చని ప్రభుత్వం, పోలీసులు భావించారు. కానీ ఈ అంచనాలకు భిన్నంగా బందిపోట్లు అడవికి, నదికి పక్కనే ఉన్న ఒక హిందూ ప్రార్థనా స్థలంపై దాడికి పాల్పడ్డారు. కంకోట్ కశ్మీర్ ప్రాంతంలోని గౌస్పూర్లో బాగ్డీ కమ్యూనిటీ వాళ్లకు సంబంధించిన ఒక ప్రార్థనా స్థలం ఉంటుంది. రాత్రి పొద్దుపోయాక బందిపోట్లు దీనిపై దాడి చేశారు. మేము రాత్రి నిద్రపోతూ ఉండగా బందిపోట్లు మాపైన దాడి చేశారని ప్రార్థనా స్థలంలో ఉన్నవాళ్లు చెప్పారు. దాంతో తాము పారిపోయి చుట్టుపక్కల ప్రాంతాల్లో తలదాచుకున్నామని అన్నారు. ఈ గ్రామంలో బాగ్డీ సముదాయానికి చెందిన కుటుంబాలు 70 వరకు ఉంటాయి. ఈ ప్రార్థనా స్థలానికి ఈ గ్రామం వారే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వారు కూడా వచ్చి ప్రార్థనలు చేస్తారు. మందిరం పక్కనే ఉండే చెరువులో పోలీసులకు 2 రాకెట్ షెల్స్ దొరికాయి. అదృష్టవశాత్తు అవి పేలలేదు. ఇవి పేలితే నష్టం బాగా జరుగుండేది. ఈ దాడికి సంబంధించి గుర్తు తెలియని వ్యక్తులపైన పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటికీ ఎవరిని అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ దాడికి పాల్పడింది తామే అంటూ జాగీరాణి బందిపోట్ల ముఠ ఒక ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు వీడియో విడుదల చేసిన ఈ ముఠ రాకెట్ లాంచర్ లాంటి ఆయుధాలను ప్రదర్శించింది. సీమా హైదర్ వెనక్కి రానట్టయితే దాడులు కొనసాగిస్తామని, పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే వారిపై కూడా దాడులు చేస్తామని ఈ ముఠా సభ్యులు సింధీ భాషలో హెచ్చరించారు. గతేడాది ఇదే రోజుల్లో 11 రూపాయలున్న కిలో టొమాటో ధర ప్రస్తుతం 160 రూపాయలకు చేరింది. ఇది ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదంటున్నారు వ్యాపారులు. అయితే ధర ఎందుకు పెరిగింది? మదనపల్లి టొమాటో మార్కెట్ నుంచి బీబీసీ ప్రతినిధి తులసీ ప్రసాద్ రెడ్డి అందిస్తున్న కథనంలో చూద్దాం. 3,100, 350, 300, 400, 500, 600, 700, 800, 900, 1,500, 2,000, 3,000, 600, 3,000, 600, 700, 800, 1,500, 2,000, 3,000, 600, 3,000, 600, 3,000, 600, 3,000, 600, 3,000, 600, 3,000, 600, 3,000, 600, 3,000, 600, 3,000, 600, 3,000, 600, 3,000, 600, 3,000, 600, 3,000, 600, 3,000, 600, 3,000, 600, 3,000, 600, 3,000, 600, 3,000, 600, 3,000, 600, 3,000, 600, 3,000, 600, 3,000, 600, 3,000, 600, 3,000, 600, 3,000, 600, 3,000, 600, 3,000, 600, 3,000, 600, 3,000, 600, 3,000, 600, 3,000, 600, 3,000, 600, 3,000, 600, 3,000, 600, 3,000, 600, 3,000, 600, 3,000, 600, 3,000, 600, 3,000
రిటైల్ ధర తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా భారీగా పెరిగింది. టొమాటో కొనలేని పరిస్థితుందని వినియోగదారులు చెబుతుంటే కొంతవరకైనా తమకు ఉపశమనం లభించిందని రైతులంటున్నారు. మదనపల్లె మార్కెట్లో జులై 12న ఒక క్వింటాల్ టొమాటో ధర 16,000 రూపాయలు పలికింది. అంటే హోల్సేల్ మార్కెట్లలోనే కిలో టొమాటో 160 రూపాయలుంది. నిరుడు అంటే 2022 జులై 12న ఇదే మార్కెట్లో క్వింటాల్ టొమాటో ధర 1,100 రూపాయలుంది. అంటే కిలో టొమాటో 11 రూపాయలు. గతేడాది కిలో ఫస్ట్ క్వాలిటీ టొమాటో 11 రూపాయల నుంచి 14 రూపాయలు పలికితే, ఇప్పుడు అదే ఫస్ట్ క్వాలిటీ టొమాటో కిలో 140 నుంచి 160 రూపాయల వరకు పలుకుతోంది. ఇప్పుడు టొమాటో ధర పెరగడానికి కారణాలేంటో చూద్దాం. 2022 జులై 12న మదనపల్లె మార్కెట్కు 15,190 క్వింటాళ్ల టొమాటోలొచ్చాయి. కానీ ఈసారి మార్కెట్కు చేరింది మాత్రం 5,800 క్వింటాళ్లే. అంటే నిరుడితో పోలిస్తే దిగుబడి చాలా తగ్గిపోయింది. మదనపల్లి చుట్టుపక్కల ఎండాకాలంలో పంట సాగు చేయడానికి అనుకూలం, ఎందుకంటే ఉష్ణోగ్రత మనకు 25 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం. ఆ ఉష్ణోగ్రతలో పంటను సాగు చేస్తే 25 నుంచి 30 టన్నులు ఒక ఎకరాకు దిగుబడి వస్తుంది. కానీ ఈ సంవత్సరం ఉష్ణోగ్రత పెరగడం వల్ల మదనపల్లిలో కూడా 42 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రత నమోదు కావడం జరిగింది. అందువల్ల చెట్టు ఎదుగుదల తగ్గేసి పూత రాలడం, పిందె రాలడం అటువంటి సమస్యల వల్ల దిగుబడి అనేది దాదాపు సగం వరకు తగ్గిపోయింది. మదనపల్లె కూరగాయల మార్కెట్ కమిటీ రికార్డుల ప్రకారం ఆంధ్రప్రదేశ్, మిగతా దక్షిణాది రాష్ట్రాలు కాకుండా 2022 ఏప్రిల్ నుంచి 2023 మార్చి వరకు 8 ఉత్తరాది రాష్ట్రాల నుంచి 14,06,000 క్వింటాళ్ల టమాటో వచ్చింది. అంతకుముందేడాది 16,80,000 క్వింటాళ్లుంది. అంటే ఈ ఏడాది ఉత్తరాది రాష్ట్రాల నుంచి దిగుబడి దాదాపు 2,00,000 క్వింటాళ్లు తగ్గింది. అనేక కారణాలతో దేశవ్యాప్తంగా టొమాటో దిగుబడి తగ్గిపోయింది. దాంతో రేట్లు పెరిగిపోతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు కొన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. చైనాలో నిరుద్యోగుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గత త్రైమాసికంలో నిరుద్యోగిత 21% పెరిగినట్లు తేలింది. అదే సమయంలో ఆర్థిక వృద్ధి రేటు 0.8% నమోదైంది. విశ్లేషకుల అంచనాల కన్నా ఇది కాస్త ఎక్కువ.
రష్యాను క్రైమియాతో కలిపే వ్యూహాత్మక కెర్చ్ బ్రిడ్జ్పై యుక్రెయిన్ డ్రోన్తో దాడి చేసిందని మాస్కో ఆరోపించింది. ఈ దాడిలో ఇద్దరు చనిపోయారని రష్యా మీడియా తెలిపింది. వంతెనపై ఉన్న రోడ్డు మార్గం కొంత దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది, కానీ రైలు మార్గానికి ఎలాంటి ముప్పు వాటిల్లలేదు. తుర్కీ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేందుకు విదేశీ నిధుల సేకరణలో పడ్డారు ఆ దేశ అధ్యక్షుడు రిచెప్ తయ్యిప్ ఎర్దువాన్. నిధుల కోసం ఆయన సౌదీ అరేబియా, ఖతర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో పర్యటిస్తున్నారు. ఈ దేశాల్లో తుర్కీ ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరించడంతో పాటు రక్షణ రంగ ఒప్పందాలు కూడా జరిగే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. ఇది ఇవాళ బీబీసీ ప్రపంచం. మరిన్ని విశేషాలతో రేపు మళ్ళీ కలుద్దాం. బాయ్.